మన స్టేట్ లో టూ ఐస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ ఇస్ ఐఐటి అండ్ అనదర్ ఇస్ ఎన్ఐటి. ఆ రెండు మన స్టేట్ వైజ్ ఎన్ఆర్ఐ ఎన్ఐఆర్ ర్యాంకింగ్ లో ఎన్ఐటి అయితే 250-300 ర్యాంక్ లో ఉంది, ఐఐటి అయితే 56 ర్యాంక్, లిటరలీ లాస్ట్ లాస్ట్ క్లాస్. దీనికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటన్నా, మాకేందన్నా ఈ పరిస్థితి, ఏం స్కిల్డ్ టీచర్స్ ఉన్నారన్నా, ఏం స్కిల్డ్ ఫ్యాకల్టీ ఉన్నారన్నా, ఏమన్నా దీనిపై మీరేం సొల్యూషన్ ఇస్తారన్నా మాకు దీనిపైన? ఇప్పుడు ఐఐటి ఎన్ఐటి అనేది బోత్ రెండు ఇన్స్టిట్యూషన్స్ కొత్త ఇన్స్టిట్యూషన్స్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒక స్థాయి వచ్చడానికి టైం పడుతుంది. కానీ ఫండమెంటల్ గా నేను భావించేది మన కరికులం ఎందుకు పనికిరాని కరికులం మార్చాలి. ఇప్పుడు చాలా మంది సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, సివిల్ ఇంజనీర్స్ గా మీరు బయటికి వెళ్ళి కంపెనీలో చేరితే మాన్యువల్ క్యాల్కులేషన్స్ అనేది ఉండదు, ఇట్ ఈస్ ఆల్ డన్ త్రూ టెక్నాలజీ. మాన్యువల్ క్యాల్కులేషన్స్ చాలా తక్కువ. కానీ మీకు సివిల్ ఇంజనీర్స్కి ఐటీ అనేది కరికులంలో సరిగా లేదు, ఇది మారాలి. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఫస్ట్ ఇయర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కేజీ టు పీజీ విద్యాని సిలబస్ని రీవ్యాంప్ చేయాలి, పటిష్టంగా చేయాలి, స్టేట్ బోర్డ్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర అడాప్టింగ్ సిబిఎస్ఈ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. వి హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బోర్డ్, ఆ బోర్డుని మనం బలోపేతం చేసుకొని మన అవసరాలకి మన బోర్డుని ముందు తీసుకెళ్ళాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అన్నా నమస్కారం, నా పేరు పాటూరు మోహన్ అన్న. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. దళితులకు ఎంఎస్ఎంఈలుగా ఎదగడానికి మీరు ఎటువంటి కార్యాచరణ చేస్తారు? ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది రాకపోవచ్చన్నా, మేము ఎంఎస్ఎంఈలుగా పల్లె కొక్కరు దమ్ము తగిన ఉన్నటువంటి యువత ఉన్నాము, మేము సంస్థలు నెలకొల్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశాలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు మాకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారన్నది నా మనవన్న. మనందరికీ మూడు రకాలుగా అవకాశాలు వస్తాయి, ఒకటి ప్రైవేట్ రంగంలో, రెండోది ప్రభుత్వ రంగంలో, మూడోది వచ్చేసి స్వయం ఉపాధి. ఈ మూడు రంగాలు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు మేము కల్పించినాం. ఇది నేను చెప్తాం కాదండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ ఒప్పుకుంది 40,000 పరిశ్రమలు 6 లక్షల ఉద్యోగాలు. టీసీఎల్, కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, అదానీ, కాండియంట్ ఇట్లా 40,000 పరిశ్రమలు వచ్చినాయి. సో ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించాలి. ఆనాడు బాబు గారు కానీ 2019లో గెలిచుంటేనా 15 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేది, 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదండి, 50 లక్షల మంది. అలాంటి ఎంఓఎలు కుదిరించుకున్నాం, అన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, ఇతను వచ్చి మొత్తం ఆపేశాడు. సో ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. సెకండ్, గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతని మోసం చేశారు 4 రకాలుగా. ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నేను ఇచ్చింది ఎన్ని? 0. 2,30,000 పెండింగ్ గవర్నమెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, భర్తీ చేసింది ఎన్ని? 0. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,500 పోస్టులు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు, విడుదల చేసిందని? 0. టీచర్ పోస్టులు భర్తీ చేసి డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం భర్తీ చేసింది? 0. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిఎస్సీల ద్వారా 32,000 పోస్టులు భర్తీ చేశారు. నేను అందుకే హామీ ఇచ్చిన యువతకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 20-25 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా 1 జనవరి 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. మూడోది స్వయం ఉపాధి. బడుగు బలహీన వర్గాలకి అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, ఓసీ కులాల్లో కూడా పేదవాళ్ళకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుని ఇప్పుడు ఏపీఐఐసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
భూములు కొనుగోలు చేసి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు ఇండస్ట్రియల్ క్లస్టర్. దాంట్లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకి ఇంత శాతం కేటాయించాలనేది బాబు గారి లక్ష్యం. అన్నా ఇంకెన్నాళ్ళని మనం వేరేళ్ళ దగ్గర బానిసలుగా ఉంటాం? ఎందుకు మనం 100 మందికి ఉద్యోగాలు కల్పించాం? ఎందుకు మీరు ఆంటర్ప్రినర్స్ గా మారి ఒక్కొక్కరు 1000 మందికి ఉద్యోగాలు కల్పించాం? యూ నీడ్ టు థింక్ బియాండ్. ఎంతసేపు పలాన దగ్గర ఉద్యోగం కాదు, యూ హావ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. గవర్నమెంట్ ఈస్ హియర్ టు సపోర్ట్ యూ, బట్ మీరు ఒక్కొక్కరు 1000 మందికి ఉద్యోగాలు కల్పించే ఆలోచనకు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. లేదంటే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతాం. యాజ్ అ నేషన్ వీ విల్ స్ట్రగుల్. వీ నీడ్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్. వీ నీడ్ టు సపోర్ట్ యాజ్ అ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం చేపడుతుంది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టార్టప్ విలేజ్ ని వైజాగ్ లో నియమించాం, ఒక సబ్సిడరీ ఇక్కడ తిరుపతిలో కూడా పెట్టాం ఆ యూనిట్. రాయలసీమలో ఉన్న అనేక కంపెనీస్ కూడా మేము సపోర్ట్ చేశాం. సో ఈ మూడు రంగాల్ని మనం ప్రోత్సహిస్తేనే నిరుద్యోగ సమస్యకి ఆంధ్ర రాష్ట్రంలో ఫుల్ స్టాప్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లోకేష్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను నా లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీ దగ్గర. నేను నా పేరు శరణ్య, వేము కాలేజ్ లో చదువుతున్నా. మా కాలేజ్ వ్యాన్ అఫోర్డ్ చేయలేకపోతున్నా, నేను ఫీజు కట్టలేకపోతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ బస్సెస్ లో రావాలి అనుకుంటే ఫ్రీక్వెంట్ గా బస్ చార్జెస్ పెంచ్ చేస్తున్నారు కదా, అదే ఫ్రీ బస్ పాసెస్ 10th క్లాస్ వరకే ఇస్తున్నారు. అది ఇంజనీరింగ్ వరకు మీరు ఇవ్వగలరా? అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే మీరు ఇవ్వగలరా? ముప్పై సెకండ్ లో 2 ప్రశ్నలు అడిగారు. సో నాకు 180 సెకండ్స్ ఉంటుందా? ఇప్పుడు ఒప్పుకోట్లేదా ఎవరు? మా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది చాలా ఇప్పుడు మొత్తం పడుకోబెట్టేశారు. విద్యా దీవెన, వసంతి దీవెన అని మీకు 10,000 రూపాయలు అకౌంట్లో వేసేసి మీరు దారి ఎత్తుక్కోండి అన్నారు. కాలేజీలో మీరు 35 నుంచి 38,000 రూపాయలు ఫీ. సో ఆ 28,000 రూపాయలు ఎవరు కట్టాలి? ఇప్పుడు మీరు కట్టాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మీకు ఏకంగా దీనివల్ల 100,000 రూపాయలు మీకు భారం పడిపోతుంది 4 సంవత్సరాలు. 1 లాక్ ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ ప్రోగ్రామ్. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రామ్ ని మేము రద్దు చేసి డైరెక్ట్ గా మీకు సంబంధం లేకుండా ఫీ మేము కట్టాల్సింది డైరెక్ట్ గా. ఆ ఫీ మేము డైరెక్ట్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ కి, డిగ్రీ కళాశాలకి, మెడికల్ కాలేజెస్ కి డైరెక్ట్ ఇస్తాం. మీరు హాయిగా మీ తల్లి తండ్రులకు ఎలాంటి టెన్షన్ లేకుండా మిమ్మల్ని కాలేజెస్ పంపించవచ్చు. ఇప్పుడు హాల్ టికెట్ కి కావాలంటే డబ్బులు మీరు కడుతున్నారు. మొత్తం బాగా చదివి మార్క్ లిస్ట్ గ్రాడ్యుయేట్ అయి మార్క్ లిస్ట్ రావాలంటే మీకు ఇవ్వట్లేదు. 100,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, ఆ 100,000 రూపాయలు మీరు కట్టండి, అప్పుడే మీకు మార్క్ లిస్ట్ ఇస్తా అంటున్నారు. ఇది వెరీ అన్ఫేర్. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ ప్రోగ్రామ్. వీ విల్ రిమూవ్ ఇట్ డైరెక్ట్ గా కాలేజీలకి. మేమే డబ్బులు ఇస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం. బస్ పాసెస్ ది బ్రిలియంట్ ఐడియా, వీ విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ మేనిఫెస్టో. అంతేకాకుండా 3 సంవత్సరాలు 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. 3 టైమ్స్ 10 రూపాయలు అయ్యే ఛార్జ్ ఇప్పుడు 40 రూపాయలు అవుతుంది. ఆర్టీసీ ఎందుకండి? పేదవాళ్ళు ఆగి తిరిగేదానికి, కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీకి పెట్టింది ఆర్టీసీ. ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఆర్టీసీ అవసరం లే, ప్రైవేట్ సర్వీసెస్ దండిగా ఉంటాయి. ఎక్కడైతే సర్వీస్ లేదో అక్కడికి ఆర్టీసీ పెడతారు ఎవరన్నా. కానీ ఆ ఆర్టీసీనే పేదవాళ్ళకి దూరం చేస్తున్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నా అభిప్రాయం ప్రకారం ఆర్టీసీ బస్ ఛార్జీ కూడా తగ్గించారు. అది ఎట్ట తగ్గుతుందంటే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను తగ్గిస్తే. ఆంధ్ర కర్ణాటకకి డీజిల్ ఎంత తేడా ఉందో తెలుసా మీకు? 1 లీటర్ డీజిల్ గెస్ట్ చేయండి 11 రూపాయలు.
11 రూపాయస్ ఇక్కడ 100 100 రూపాయలు అవుతాయి డీజిల్ అక్కడ 89 రూపాయలు ఒక లీటర్ డీజిల్ దాని వల్ల చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నా దాని వల్లనే ఈ రోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయినాయి సో ఇది పోవాలి ఆ పన్ను తగ్గిస్తాం మేము అప్పుడే ఆర్టీసీ ఛార్జీలు కూడా మనం తగ్గించుకోగలుగుతాం